శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పది ఒకటవ సర్గ యాగమును సంరక్షించాము అన్న ఆనందంతో రామలక్ష్మణులు ఆ రాత్రి సుఖంగా నిద్రించారు మరునాడు ప్రాతకాలమునే లేచి సంధ్యావందనాది కార్యక్రమములు పూర్తి చేసుకొని రామలక్ష్మణులు విశ్వామిత్రుడు తదితర ఋషుల వద్దకు వెళ్ళారు వారు విశ్వామిత్రునికి భక్తితో నమస్కరించి ఇలా అన్నారు ఓ మహర్షి మేము నీ భటుల మాదిరి వచ్చి నిలిచి ఉన్నాము ఏమి చేయవలనో ఆజ్ఞాపించండి అని చేతులు కట్టుకొని వినయంగా నిలబడ్డారు వారిని చూచిన మహర్షులు విశ్వామిత్రుని అనుమతితో ఇలా అన్నారు ఓ రామా మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఒక యజ్ఞము చేయుచున్నాడు మేమందరము ఆ యజ్ఞమునకు పోచున్నాము మీరు కూడా మా వెంట మిథులకు వచ్చినచో అక్కడ ఉన్న ఒక మహాధనుస్సును చూడవచ్చును ఆ ధనుస్సు సామాన్యమైనది కాదు చాలా బలము కలది భయంకరమైనది ఆ ధనుస్సును పూర్వము యజ్ఞములో దేవతలు జనకునికి ఇచ్చారు దానిని దేవతలు గంధర్వులు అసురులు రాక్షసులు ఎవరు కూడా ఎత్తలేరు ఎక్కుపెట్టలేరు ఇంకా మానవుల సంగతి చెప్ప పని లేదు కదా అంతటి బలమైనది ఆ ధనుస్సు ఎందుకంటే ఎంతోమంది రాజులు ఆ ధనుస్సును ఎత్తబోయి విఫలమయ్యారు ఎవరు ఆ ధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారు ప్రస్తుతము ఆ మహత్తర ధనుస్సు జనక మహారాజు పూజా మందిరంలో పూజింపబడుతూ ఉంది అని పలికారు తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో తదితర ఋషులతో కూడా కలిసి మిథిలకు ప్రయాణమయ్యాడు అందరూ ఉత్తర దిక్కుగా వెళుతున్నారు దాదాపు నూరు బండ్లలో అందరూ వెళుతున్నారు చాలా దూరము ప్రయాణం చేసి అందరూ షోనా నదీ తీరము చేరుకున్నారు ఆ రాత్రికి అక్కడే గడపాలనుకున్నారు సాయంకాలము చేయవలసిన సంధ్యావందనము అగ్ని కార్యములను పూర్తి చేసుకుని అందరూ విశ్వామిత్రుని ముందు కూర్చున్నారు ఆ సమయంలో రాముడు విశ్వామిత్రుని ఇలా అడిగాడు ఓ మహర్షి ప్రస్తుతం మనకున్న వనము ఫలములతోనూ పుష్పములతోనూ శోభిల్లుచున్నది ఈ వనము పేరేమి దీని గురించి నాకు తెలియజేయండి అని అడిగాడు దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు ఇది శ్రీమద్ రామాయణ బాలాకాండ ముప్పది ఒకటవ సర్గా సంపూర్ణము